ప్రముఖ మీడియా ఛానల్ సాక్షి మీడియా ఛానళ్ళు అంటే కోర్టు తీర్పు ముందు కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఫేవర్గా రాబోతుంది కోర్టులో రఘురామకృష్ణ గారు రాసినటువంటి పిటిషన్ కొట్టివేయబోతున్నారు అనేటువంటి విషయాన్ని మీడియా ముందు కానీ ఏ విధంగా ప్రొజెక్ట్ చేసింది ఇది ఖచ్చితంగా చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయం ఎందుకనంటే న్యాయ వ్యవస్థలు అనేవి అసలు తిరుగులేవిక మన ఒక సామాన్యుడికి ఎక్కడ న్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా నిలబడగలిగితే మనకు న్యాయం జరిగేది ఖచ్చితంగా కోర్టుల్లోనే అలాంటిది అలాంటి తీర్పు మామూలుగా చెప్పేంతవరకు కూడా ఎవరికి తెలియదు కానీ వీళ్ళకి వీళ్ళే ఊహించేసుకొని మరి ఊహించేసుకున్నారా ఏం జరిగిందా ఏంటి తెలియదు మరి అంతకంటే కోర్టుల గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి మరి వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేయగలిగారు అనేటువంటి అనుమానం నిజంగా రేకెత్తున్నటువంటి పరిస్థితి ఇదే అనుమానం రఘురాం కృష్ణరాజు గారికి వస్తే దాన్ని వేరే కోర్టుకు బదిలీ చేయాలని చెప్పేసి ఆయన పిటిషన్ వేస్తే మరి తీర్పు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్కి సంబంధించినది కొట్టేశారు కానీ సాక్షికి సంబంధించిన మాత్రం చర్యలు తీసుకోవడానికి కోర్టు ముందుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇది మాషి వ్యవహారం అయితే కాదు నిజంగా కోర్టులు అనేవి నిజంగా మనకి ఎక్కడ న్యాయం జరిగిన జరగకపోయినా కరెక్ట్గా వెళ్ళగలిగితే కోర్టులో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది కాబట్టి ఇది తప్పుగా పరిగణించినటువంటి కోర్టు వేరే కోర్టుకు బదిలీ చేస్తూ మరి చర్యలు తీసుకోవటానికి మరి సాక్షి మీద ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది మరి ఏమవుతుందో ఖచ్చితంగా తెలియాలి దీన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ప్రతి ఒక్కరు